చూడకుండా అలా వెనక్కి ఉండి తెర వెనకే ఉండిపోయారు ఎందుకని ముందుకు రాకుండా? అంటే ఫస్ట్ ఏంటంటే, ఒకటి ఏంటంటే, మా తాతకర థియేటర్ ఉంది రామకృష్ణ సెంటియం, అది తాతకర 1968 కట్టడం జరిగింది. అది మా ఫాదర్ చూసుకుంటున్నారు. సో ఆ ప్రాపర్టీ కదా నేను చూసుకోవాలని చెప్పి నేను అటు వెళ్ళాను. ఇంకోటి ఏంటంటే, నేను అంతకుముందు దమ్ అని చెప్పి రాధిక బ్యానర్లో చేయటం జరిగింది. అది సరిగా తీయటం రాలేదు. అందులో మీరు స్టూడెంట్గా చేసి, వన్ ఆఫ్ ద స్మాల్ క్యారెక్టర్, అది నలుగురు మిత్రుల్లో మీరు ఒకరు స్టూడెంట్. యా, అది సరిగా సెట్ అవ్వాలి. సో ఆ సినిమా ఫ్లాప్ అవటం తర్వాత దాని తర్వాత మనం థియేటర్ కూడా చూసుకోవాలని చెప్పి అప్పటికే థియేటర్ చూసుకుంటాను. అప్పుడే ఎంట్రీ అయ్యాను. యాక్చువల్గా అడ్డం వస్తున్నాయి, మీరు మామూలుగా సోలో హీరోగానే మీరు ఇంట్రొడ్యూస్ కావచ్చు కదా, ఎందుకని అట్లా నలుగురిలో ఒక్కడిగా? అప్పుడు అంటే యాక్చువల్లీ అది సోలో హీరో అని చెప్పలేదండి. అది అంటే ముగ్గురు స్టూడెంట్స్కి నేను జగ్గుత్ బాబుకి ఈక్వల్ అన్నారు ఫస్ట్. అవునా? ఇంకల కదండి. తర్వాత స్టోరీ నాకు తెలియకుండా మారిందండి. యాక్చువల్లీ చెప్పకూడగానే మారింది. ముగ్గురు స్టూడెంట్స్కి లీడర్ అన్నారు. తర్వాత మా అంత గచిపిచ్చేసి వాళ్ళని ముగ్గురిని గారు హీరో చేసి పిడిసి అంత మెసప్ చేసి ఇచ్చేసారు నాకు. దాంతో అది ఫ్లాప్ అయిపోయింది సినిమా. అది నాకు చెప్పాల్సింది. మీకైతే ఆ టైంలో బాధ కలిగింది? అది బాధ కలిగించిన విషయం. బాధ కలిగింది కదండి. ఎందుకంటే అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయండి. బట్ యా, ఏంటిది ఇలా చేశారు అనిపించిందండి. ఉంటుంది కదండి, మీరు ముగ్గురు స్టూడెంట్స్కి లీడర్ అన్నప్పుడు. సో అలానే తీయాల్సింది సబ్జెక్టు. సబ్జెక్టు గజిబిజిగా చేసేసి అంతా మార్చి మార్చి మళ్ళీ ఏమిందో తెలియదు కదండి. మీరు నలుగురు కలిసి ఆయన జగత్ బాబు యొక్క ఇది అయిపోయింది, లవ్ స్టోరీని సక్సెస్ చేసే పనిలో పడతారు. మీరు మెసప్ చేశారు. సో సినిమా ఫ్లాప్ అయింది. అదికొక నేను అప్పుడే నేను థియేటర్ చూసుకోవడం మొదలుపెట్టాను. తర్వాత నేను రాబోటో కారు ఏంటంటే, అప్పుడు 2013-14 వరకు ఇట్ వాస్ బ్యాడ్ పీరియడ్. అంటే ఇండస్ట్రీ ఏమైందంటే, మీరు చూసుకుంటే అప్పుడు మీరు హిస్టరీ చూసుకుంటే మీరు రెమర్ వేసుకోవచ్చు, చాలా తక్కువ హిట్లు ఉన్నాయి అప్పుడు. బడ్జెట్లు ఎక్కువ, ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న కాలం అది, ఎక్కువ బడ్జెట్లు, స్టోరీస్ ఉంట్లా. ఓకే, అది హిట్ అవుతుందో లేదో మనం చూడాలి. చేస్తా సింగిల్ స్క్రీన్స్ ఆ టైంలో సబ్జెక్ట్ ఎక్కువ వస్తున్నాయి, డైరెక్టర్స్ ఎక్కువ వస్తున్నారంటే అప్పుడు అనుకోవచ్చు. సబ్జెక్ట్స్ లేవండి అప్పుడు. అండ్ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ రామనాయుడు గారు చెప్పారు. అండ్ వేరే ప్రొడక్షన్ హౌస్ కదా, పెద్ద ప్రొడక్షన్ హౌస్ కదా, వాళ్ళ సినిమాలు తీయటం మానేశారు. ఎందుకంటే ఒక్క సినిమాలోనే ఇంత డబ్బు పెడుతున్నావు, అది వస్తుందో లేదో గ్యారంటీ లేదు. సో దాంతో మనం దెబ్బతింటాం, రోడ్డు పాలవుతాం, అప్పులు పాలవుతాం అని చెప్పి రామనాయుడు లాంటి వాళ్ళే చెప్పారు. ఇప్పుడు ఇది బ్యాడ్ పీరియడ్గా ఉంది, ఫీల్డ్ కొంచెం ఇదిగా ఉంది అని చెప్పి వాళ్ళే ఆపేశారు. సో అప్పుడు నేను కదా స్టోరీస్ అంటే బాగాలేదండి స్టోరీస్. సో సార్ విన్నారు, వింటున్నారు అప్పుడు నన్ను అడిగారు, సార్ మీరు చేయవచ్చు కదా సినిమాలో, అందరు వస్తున్నారు, మీరు ఎందుకు చేయట్లేదు అని అడిగితే, స్టోరీ బాగుంటే చేస్తాను, లేకపోతే ఎందుకు, మా థియేటర్ ఉంది, హ్యాపీగా చూసుకుంటున్నాను, అందుకని మా థియేటర్ ప్రాపర్టీస్ గురించి, మా తాతగారి ప్రాపర్టీస్ గురించి మేము చూసుకోవాలి. ఇప్పుడు తాతగారి నుంచి మామూలుగా మీ నాన్నగారు అలా అందరికి అన్నదమ్ములకి అంటే హోటల్స్ ఉన్నాయి, థియేటర్స్ ఉన్నాయి, స్టూడియో ఉంది కదా, మీ వరకు వచ్చినటువంటి ఆ వారసత్వం ఆస్తులు పంచుకున్నప్పుడు ఏమేమి వచ్చినాయి మీకు అప్పుడు? మాది రామకృష్ణ 71 వచ్చింది మాకు. ఓకే, ఆ థియేటర్? ఆ థియేటర్. ఓకే, అదొకటేనా? అదొకటే అండి. ఇంకోటి ఏంటంటే, డాడీ స్టూడియో గారు చూసుకునేవారు, కానీ తాతగారు మెయిన్ అండి. మిగతా వాళ్ళు సాయి కృష్ణ బాబాయ్, రామకృష్ణ 35, రామకృష్ణ గ్లిటరైటీ, దాని ధర్బాబాయికి హోటలు, దాని తర్వాత స్టూడియో అందరు పార్ట్నర్స్. ఓకే, స్టూడియోలో ఇప్పటికీ అందరు పార్ట్నర్స్ కానీ ఉన్నారు? పార్ట్నర్స్ అండి. దాని తర్వాత మళ్ళీ హరిబాబాయ్, దాని తర్వాత మోహన్ బాబాయ్ కెమెరామ్యాన్, ఆయన తారక్రమ థియేటరు, బాలబాబాయ్ యాక్టరు, రాంక్షి బాబాయ్ స్టూడియో చూసుకునేవారు. ఆయన ఎండీగా పెట్టి ఆయన అధికారం మొత్తం ఆయనకి అప్పు చెప్పారు, రాంక్షి బాబాయ్కి మెయిన్. మిగతా అందరుగా పార్టీ చిన్నబాబాయ్ గారు, జయశంకర్ కృష్ణ గారు, ఆయన అక్కడ మెడ్రాస్లో ఇల్లు ఉందండి. ఇక్కడ స్టూడియోలో కొంచెం ల్యాండ్ ఉంది, అక్కడ ఒక బిల్డింగ్ కట్టడం జరిగింది. ఆయన ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నారు బాబాయ్. ఆయన వర్క్ చేస్తున్నారు, ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది, ఆయనకి అలాంటిది ఏం లేదు. ఓకే, బిజినెస్ కాకుండా వర్క్ చేస్తారు? బిజినెస్ ఉందండి, ఇది ఉంది. ఓకే, అక్కడ మన చెన్నైలో బజుల రోడ్ ఉందండి ఇల్లు, అది ఆయనదే. అవునా? దాన్ని ఉపయోగపెట్టకుండా అలా ఉంచేసారు. టీ నగర్ కాకుండా ఇంకో ఇల్లు ఉందండి, అది అంటే టీ నగర్ ఇల్లు అమ్మేద్దాం అనుకుంటామండి. ఎందుకంటే అది బ్రిడ్జ్ ఉంది కదండి, అవునండి, దాసర్ గారిది, అది టీ నగర్ ఇల్లు, అది అమ్మేద్దాం అనుకున్నాను. ఎందుకంటే అందరూ ఇక్కడ షిఫ్ట్ అయిపోయారు హైదరాబాద్కి, సో అక్కడ ఎవరు ఉంటా, సో అది ఇంకా అమ్మేస్తే బెటర్ అని చెప్పి అది ప్లాన్ చేసామండి. సో అది ప్రాసెస్ జరుగుతుంది. అంటే ఈ మధ్య నేను చూసి వచ్చాను, ఎవరు ఒక వాచ్మెన్ మాత్రం ఉన్నట్టున్నారు దానికి, అది మెయింటెనెన్స్ అని చేస్తామండి. అది యా వీళ్ళు అమ్ముతామండి టైం వచ్చినప్పుడు. సో మొత్తానికైతే అంటే ఎందుకు అంటే దాన్ని
తాతగారి జ్ఞాపకార్థం ఉంచుకోకుండా అంటే ఏదో మ్యూజియం అప్పుడేదో అన్నారు మ్యూజియం లాగా దాన్ని ఏదో మార్చాలని ఏదో ఆలోచన లేదు. మ్యూజియం అనుకున్నారండి, కానీ ఇక్కడ అంటే మ్యూజియం అంటే అంటే వస్తువులు పెట్టాలి కదా. సో ఇక్కడ మ్యూజియం పెడదాం అనుకున్నారు, మళ్ళీ ఆంధ్రలో అంటున్నారు. సో ఇక మళ్ళీ మన అది వేరే రాష్ట్రం ఏదో ఒకటి ఒక మ్యూజియం ఉండాలి. ఎందుకంటే ఆ తాతగారు ప్రాపర్టీస్ ఉన్నాయి, వాడే వస్త్రాలు, గద, ఆ కిరీటం, ఇవన్నీ అన్ని చోట్ల పెట్టలేము కదండి. అంటే ఎలా అంటే ఇప్పుడు తాతగారు వాడిన కారు ఒక మ్యూజియంలో పెట్టాలి ఆయన అనుకుంటున్నారా? ఇక్కడ చేయాలనుకుంటున్నారు? కాదండి, అక్కడ ఆల్రెడీ ఇప్పుడు ప్లాన్ చేశారు, బాలబాయ్ చదవడమే ప్లాన్ చేశారు. అక్కడ అమరావతి ఉంది కదండి కొత్త క్యాపిటల్, అక్కడ చాలా పెద్ద మ్యూజియం పెట్టాలని గవర్నమెంటే డిసైడ్ చేసి ఆ డిజైన్స్ కదా కన్ఫర్మ్ చేశారు, మొన్న మీడియాలో కూడా ఇచ్చారు. అది అది చాలా అవుతుందండి, 4-5 వందల కోట్ల పైన అవుతుంది. అది ప్లాన్ చేస్తున్నాం, ఆల్రెడీ ప్లాన్ రెడీ అయిపోయిందంతా, గవర్నమెంట్ పడిపోవటం వల్ల అది స్టార్ట్ చేయలేదు. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ప్లాన్ చేస్తామండి. అంటే తాత్కాలిక వస్తువులు అన్ని మ్యూజియంస్ లో పెట్టలేము కదండి, సో లిమిట్ ఒక చోటే పెట్టాలి. సో అక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి అని చెప్పి గత ఆంధ్రాలో పెట్టుకుంటే బెటర్ అని చెప్పి అది ప్లాన్ చేసామండి. సో అది సో అట్లా మీరు నాన్నగారితో పాటు రామకృష్ణ 70 చూసుకుంటున్నాను అది. సో అదండి, సో నాళ్ళకి మీరు కథలు వింటున్నప్పుడు ఈ బ్రీత్ అనే కథ మిమ్మల్ని కదిలించింది? ఎస్, నాకు ఈ మధ్య అఖిల వంశీ అప్రోచ్ అవ్వడం జరిగింది. సబ్జెక్ట్ ఉందంటే మనసులో అనుకునేవాడిని, మరి ఏమంటున్నావు ఏంటో సరే ఇందామని చెప్పిందంటే తర్వాత ఇంట్రెస్టింగ్ ఉంది, మంచి స్క్రీన్ ప్లేతో చక్కటిగా చేయటం జరిగింది. ఇందులో మంచి బీజియం అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దీనికి బాగా కొడితే అద్భుతంగా ఉంటుందని చెప్పి అనిపించి ఎస్ బాగుందని చెప్పి సరే స్టార్ట్ చేద్దామని చెప్పి నాకు ప్రొడక్షన్ కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, ఓన్ ప్రొడక్షన్ చేద్దామని చెప్పి ఇంకా స్టార్ట్ చేశానండి ఇది. ఓకే, అంటే దీనికి ఏమైనా ప్రిపరేషన్ చేయటం కానీ అంటే మళ్ళీ మీరు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నట్టు ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్నట్టు ఒక కొత్త నటుడి కింద, సో దీనికోసం ఏమైనా ప్రిపేర్ అయ్యారా? హోంవర్క్ ఏమైనా ప్రిపేర్ అయ్యా? నేను చెప్పాను నేనైతే రెడీ, యాక్టింగ్ మా బ్లడ్లోనే ఉంది, బ్లడ్లోనే ఉంది. అంటే నేను అన్నా ఇంతకుముందు అన్నానండి నీకు యాక్టింగ్ ఎందుకు అన్నారు, యాక్టింగ్ కోసం ఎందుకు, నీకు నువ్వు బాగా చెప్తున్నావు, మామూలుగా మాట్లాడేటప్పుడు బాగా యాక్ట్ చేస్తాను, నీకెందుకు యాక్టింగ్ కోసం అన్నారు. తర్వాత కొంతమంది అన్నారు లేదు ఇప్పుడు ఫస్ట్ పిక్చర్లోనే నువ్వు అద్దరు కొట్టాలి పర్ఫార్మెన్స్, లేదు ఇది ఉంది అది ఉంది అని చిన్న చిన్న లోటుపాట్లు కూడా ఉండకూడదు. అంటే ఇప్పుడు కాంపిటీషన్ కూడా బాగా పెరిగిపోయింది, సో ఫస్ట్ పిక్చరే అద్దరు కొట్టేసాడని టాక్ రావాలి. జనరల్గా ఏంటంటే 1-2 పిక్చర్స్ చేసి థర్డ్ పిక్చర్ పర్ఫెక్ట్ అయిపోయాడు అని అంటారు, నువ్వు అలా కాదు ఫస్ట్ పిక్చర్లోనే పర్ఫెక్ట్ అయ్యాడు అనిపించుకోవాలి అని చెప్పారండి. అప్పుడు నేను సరే అభిషేక్ అని ఒక మన యాక్టింగ్ మాస్టర్ ఉన్నాడండి, అతను కురోడు, అతను నాకు అనిచ్చినాడు, అతను నార్త్ ఇండియా నుంచి వచ్చాడు థియేటర్ ఆర్ట్స్. సో మనం వంశీ అని చెప్పాడు డైరెక్టర్ అఖిల వంశీ, అంటే ఇతను చెప్పే యాక్టింగ్ స్టైల్ వేరేగా ఉంటుంది. ఎవరు? వంశీ అభిషేక్. అతను అది థియేటర్ ఆర్ట్స్, మనకు తెలిసిన న్యాచురల్ యాక్టింగ్, మెథడ్ యాక్టింగ్. ఇది మెథడ్ యాక్టింగ్ అండి. ఇది చేసుకుంటే సరే ఆ టెక్నిక్స్ ఏం తెలుసుకున్నాక నేను 1 మంత్ ట్రైన్ అయ్యాను ఆయన దగ్గర, తర్వాత అయ్యా ఇంకా యాక్ట్ చేశాను మూవీ. ఓకే, సో మీకు డబ్బింగ్ చెప్పేటప్పుడు తర్వాత సినిమా చూసుకున్న తర్వాత అసలు ఏమనిపించింది స్క్రీన్ మీద మిమ్మల్ని చూసుకుంటుంటే? బాగుంది అనిపించింది, ఇట్ వాస్ నైస్, హ్యాపీ అనిపించింది, బాగా చేశాను. అది ఒక్కసారి నేను చెప్పకూడదు, అది జనం చెప్పాలి. నేనైనా అన్న ఫీలింగ్ ఏమైనా కలిగిందా? ఇది నేనైనా అంటే మీరు ఒరిజినల్గా ఒకటి కానీ స్క్రీన్ మీద ఒకసారి అనుకున్నాను కరెక్టే, ఓ నేనైనా యాక్ట్ చేస్తున్నాను నేనైనా అని అనిపించింది కరెక్టే. ఎస్, నాన్నగారు ఏమన్నారు ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు నాన్నగారి నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది, ఆయన ఏమైనా జాగ్రత్తలు చెప్పారా? డాడీ ఎప్పుడంటే నేను సబ్జెక్ట్ ఇలా సబ్జెక్ట్ ఇంత ముందు కూడా అంటే డాడీ ఎక్కువగా ఏంటంటే తాతగారు లాగా ప్రతిదానికి ప్రతి సినిమాలో ఏదో మెసేజ్ ఉండాలనుకుంటారు. ఓకే, ఎందుకంటే తాతగారు మీరు చూసుకుంటే ఆయన కెరీర్లో ఆయన ప్రొడ్యూసర్స్ అన్ని కూడా సోషల్ మెసేజెస్ ఉంటండి, రైతుల మీద కుటుంబం మీద ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది, సమాజానికి ఉపయోగపడే ఏదో ఒక మెసేజ్ ఏదో విషయం ఉండాలి ఉండాలి. సో కాంటెంట్ ఉండాలి. సో ఆ రోజుల్లో చక్కగా స్టోరీస్ కాంటెంట్ మీద తీసేవారు ఎక్కువగా. సో డాడీ అనేవారు ఏదో మెసేజ్ ఉండాలరా కాంటెంట్ ఉండాలంటారు, అని బాగా ఇది ఉందే అది జనంలో సమస్య, ఆ సమస్య మీద సినిమా తీయాలి. కానీ అప్పుడు పాప సర్టిఫికేట్ దొరకలే. సో ఇప్పుడు కదా మన ఆయన స్టోరీ చెప్పినప్పుడు ఆయన వినలేదు, యాక్చువల్లీ చెప్పాలంటే ఫస్ట్ వినలేదు, తర్వాత విన్నారండి, ఇన్ని అది బాగుంది, ఒక మెడికల్ మాఫియా మీద సబ్జెక్టు చక్కగా చేశాడు డైరెక్టర్ అని చెప్పి డాడీ ఓకే జాయిట్ చూసుకో ప్రొడక్షన్. ఎందుకంటే డాడీ పేరు ఊరికనే ప్రొడ్యూసర్గా ఊరికనే పేరు పెట్టాడు నందమూరి జయకృష్ణ అని. ఆయన గౌరవం
ప్రేమ డాడీ ఒకే ఆయన పేరు పెట్టుకోరా, మొత్తం నువ్వే చూసుకున్నారు. ఎందుకంటే 72 ఇయర్స్ అయినా ఎక్కువ వర్క్ ఉంటుంది ఇక్కడ, సో వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉండకూడదు డాడీకి. లైటర్ వెయిట్ చేసుకోవచ్చు, సో వద్దు డాడీకి, డాడీకి చెప్పాను నేను వద్దు అన్నారు, నేను చూసుకోను అన్నారు. వద్దాడి, ఎందుకంటే వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కదా, మీకు ఇబ్బంది అవుతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి, అందుకోసం అని చెప్పి తెలుసుకుంటాను. అక్కడ ఆయనకి మళ్ళీ ప్రొడక్షన్ అండి చూసుకోవాలి కదండి, చాలా వర్క్స్ ఉంటాయి. సో ఎందుకు అని చెప్పి ఆయన కూడా హెల్త్ కాన్షియస్లో ఉండి ఆయన కూడా సైలెంట్గా ఉన్నారు. నేను మొత్తం ఏ టు జెడ్ ప్రొడక్షన్ చూసుకోవటం జరిగింది. మరి మీకు కొంచెం ఇబ్బంది అనిపించలేదా, ఒక పక్క ప్రొడక్షన్ చూసుకుంటే ఒక పక్క యాక్టింగ్ చేయటం అనేది? ఇబ్బంది అనిపించలేదండి. మాకు ఎక్కడండి, మాకు వర్క్ వర్క్ కాదు, వర్క్ ఎంత ఎంత ఇస్తే అంత మేము హ్యాపీ ఫీల్ అవుతాం, అంత ఇష్టపడతాను. తాతయ్య గారు అయితే ఎన్ని సవ్యసాచిలాగా అన్ని చేశాడు, అన్ని చేశారండి. సో మీరు అసలు నాన్నగారు ఎందుకొని మీ అంటే పెద్ద మీ బాబాయ్లు అందరూ మీ తర్వాత నాన్నగారు చూసుకుంటే ఎక్కువగా నాన్నగారు కొంచెం లో ప్రొఫైల్లో బయటకు రాకుండా ఎందుకు అలా ఉండిపోయారు? చూస్తే యాక్చువల్ చూస్తే మంచి అందగాడు ఆయన. అవును, ఆయన డిగ్నిఫైడ్గా ఉంటారు. తాతగారు ఏంటంటే ఇప్పుడు ప్రాపర్టీస్ అప్ చెప్పేశారు, అంటే పెద్ద కొడుకైనా అంటే రామక్ష పెద్దన పెద్ద కొడుకు వస్తారండి, ఆయన చనిపోయారు. ఆయన చిన్న వయసులో చనిపోయాడు కాబట్టి ఈయన పెద్ద కొడుకు, పెద్ద కొడుకు అయ్యారు. సో అప్పుడు ప్రాపర్టీస్ చూసుకోవాలి, 70 ఏమో ఉంది, 35 ఉంది, హోటల్ ఉంది, శంషాబాద్లో 250 ఎకరాలు ల్యాండ్ తీసుకున్నారు. నెక్స్ట్ అది ఎవరు తెలియదు, అది అది కదా. అప్పుడు తాతగారు తీసుకున్నారు, అప్పుడు డాడీ అప్ చెప్పారు మాక్సిమంగా, జస్ట్ ఇలా చేయ ఇలా చేయమని చెప్పారు. మొత్తం ఆయన మొత్తం అంతా ఎగ్జిక్యూషన్ అంతా డాడీ చేసేవారు. దేనికో ఏ పర్పస్ కోసం తీసుకున్నారు అది? అప్పుడు ఫామ్ లేకండి, ఫామ్ లేక చేసేవారు, తోట గీట చేసేవారు, చాలా చేశారండి అది తోట. అది నేను ఒకరోజు అందరికి చూపిస్తాను తోట, ఎన్టీ రామారావు తోట వీడియో తీసి చూపించాలండి. మార్నింగ్ మధ్య చూసే ఆ తోట, యాక్చువల్లీ అమ్మేశారు తాతగారు అప్పుడే. ప్రాపర్టీస్ ఎక్కువ ఉండటం వల్ల చూసుకునేవాడు లేక, డాడీకి టైం లేక, ఇంకా 70 ఏమో 35 హోటల్ ఏ టైం సరిపోయింది మన స్టూడియో, సో టైం లేక ఇంకా అమ్మేశారు అది. సో అంటే ఇప్పుడు పెద్ద కొడుకుగా ఆ బాధ్యతలన్నీ కూడా నాన్నగారు తీసుకున్నారు. అవును, తాతయ్య గారు అప్ప చెప్పారు. అవును, సో తాతగారు ఇంకా డాడీ మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీని చూసుకోవాలి, సో ఇంకా అందులో బిజీ అయిపోయి లో ప్రొఫైల్గా ఆయన 7 అన్నదమ్ములు అవును, 6 అన్నదమ్ములు. అప్పుడు బాబాయ్ చిన్నవాళ్ళు, సాయిబాబాయ్ అరబాబాయ్ మిగతా చిన్నవాళ్ళు. మీకు మీ చిన్న బాబాయ్కి వయసు పెద్ద తేడా ఉండదేమో కదా, ఎవరికి జయశంకర్ కృష్ణ గారికను మీకు వయసులో పెద్ద ఎక్కువ గ్యాప్ ఎక్కువ ఉంటుంది. అవును, నాకు బాబాయ్కి చెప్పాలంటే 10 ఇయర్స్ తేడా అండి, అంతే. బాబాయ్ గారు డిగ్నిఫైడ్గా ఉంటారు, ఆయన కూడా అసలు బయటకు కనిపించరు. బాబాయ్ గారు కనిపించారు, మీకు చూసుకుంటే అసలు ఎవరు కనిపించారు అండి, ఎక్సెప్ట్ మోహన్ బాబు కెమెరామెన్, ఆయన కూడా పెద్ద తెలియదు. సాయికృష్ణ బాబాయ్ తెలియదు, మా డాడీ తెలియదు, హర్ బాబాయ్ ఒకరు తెలుసు, మోహన్ బాబు తెలియదు, రాక్ష బాబు తెలియదు, అప్పుడు ఫస్ట్లో జేషు బాబు తెలియదు, ఉట్టి హర్ బాబాయ్ బాబా బాల బాబాయ్ తెలుసు, ఎక్కువగా తెలియదు ఈ జనరేషన్ తెలియదు, అసలు ఎవరికి తెలియదు. సో ఎక్కువగా తెలిసిందంటే హరికృష్ణ బాబాయ్, బాలబాబాయ్. బాలబాబాయ్ అంటే మీకు తెలుస్తుంది అని మీరు చెప్పగల చరిత్ర. సో బాలకృష్ణ గారి సందర్భం ఇది వచ్చింది కాబట్టి, ఆయన కొంతకాలం క్రితం చూసుకుంటే ఇంకా బాలకృష్ణ గారు పని అయిపోయిందిరా అని అనుకున్న టైం కల్లా ఒక సింహ, ఆ తర్వాత ఒక లెజెండ్, అవన్నీ అయిపోతే ఇప్పుడు 60+ ఏజ్లో ఆయన వరుసగా 3 పెద్ద హిట్లు ఇవ్వటం అనేది, అంటే బాలకృష్ణ గారిది ఇప్పుడు కెరీర్ పీక్ స్టేజ్లో అనే ఒక టాక్ నడుస్తూ ఉంది. సో మీకేమనిపిస్తుంది ఆయన కెరీర్ అది చూసుకుంటే, ఆయన ఇప్పుడు అంటే మధ్యలో అంత చాలా ఇబ్బందులు పడ్డాడు కెరీర్ పరంగా, ఫ్లాప్లు ఎదుర్కొన్నారు ఆయన, తర్వాత బోయపాటి గారి కాంబినేషన్లో ఒక సింహ ఒక లెజెండ్ లాంటి సినిమాలు వచ్చినాయి, మళ్ళీ వేరే సినిమాలతో మళ్ళీ ఇబ్బంది పడ్డారు, కానీ ఇప్పుడు అఖండం నుంచి ఇంకా ఆయన తిరుగులేదన్నట్టుగా నడవటం, దీనికి తోడు అన్స్టాపబుల్ అని ఒకటి షో షోతోటి ఆయన దేశంలోనే 1 టాక్ షోగా నిలవటం. సో మీ బాబాయ్ని చూసుకుంటే మీకేమనిపిస్తుంది? చాలా అందంగా ఉందండి, ఈ ఏజ్లో అన్ని హిట్లు ఇవ్వటం అండ్ టాక్ షోగా హిట్ అవ్వటం అనేది మామూలు విషయం కాదు, అందరికీ ఈ అదృష్టం రాదు. అదృష్టం కంటే ఈ హిట్స్ ఇలా ఆయన కష్టపడే దానికి ఫలితం ఈ విధంగా వస్తుందని ఎవరు ఊహించుకోలే, అంటే మంచి స్టోరీస్ అండి. ఇంకోటంటే బాబాయ్ డెడికేషన్, హార్డ్ వర్క్, ఆయన సిన్సియారిటీ టువర్డ్స్ ప్రొఫెషన్. ఆయన ఈ ఏజ్లో కావాలంటే ఆయన రిటైర్ అయ్యి హ్యాపీగా కూర్చోవచ్చు, ఆయన మార్నింగ్ 3 o'clock లేస్తారండి, 3 o'clock లేచి పూజ చేసి. తాతయ్య గారి టైప్? తాతగారి టైప్ అండి, ఎగ్జాక్ట్ తాతగారి టైప్ అండి. డిసిప్లిన్ అంటే డిసిప్లిన్, టైంకి వెళ్ళటం, టైంకి మేకప్ వేసుకోవటం, టైంకి పూజ చేయడం, పైపు పడుకోవటం, ఎర్లీగా పడుకుంటారు ఆయన. అండ్ మార్నింగ్ 3 o'clock లేచిపోయి పూజ చేసి జిమ్ జిమ్ చేస్తారండి,
ఒకసారి కేపీఆర్ పార్క్ వెళ్తారు, ఇంట్లో ఇంట్లో టెడ్మిల్లో మనం ఎక్సర్సైజ్ చేసుకుంటారు. ఆ ఫిట్నెస్, ఆ బాడీ అంటే ఒళ్ళు రాకూడదు, పొట్ట గిట్ట బ్యాక్స్ అని ఫిట్గా ఉండాలి. సో మెయింటైన్ చేయాలి ఫిగర్. అదే అంటే చూడటానికి ఆయన ఏమి సిక్స్ ప్యాక్ అట్లా ఏం కనపడ్డు, కండలు తిరిగిపోయి కనపడ్డు. జగవత్ బాబు గారు చెప్పారు లెజెండ్ టైంలో అసలు ఆయన ఎనర్జీ లెవెల్ చూసి మనిషిని కూడా ఎత్తేసేయటం బాగా, అంత బలం ఎక్కడి నుంచి వస్తుంది అని. జీన్స్ లో ఉందండి, తాత్కాలిక చూసింది హైపర్ యాక్టివ్. వర్క్ అంటే చాలా ఇష్టం ఉండేది తాత్కాలిక వర్క్, అల్కహాలిక్. ఎంత వర్క్ ఇస్తే ఇంకా చేయాలంటారు, ఇంకా చేయాలి ఇంకా చేయాలి. సో అది ఉండిపోయిందండి. ఎందుకంటే మీరు ఒక ఏజ్ వస్తే స్టార్ట్అప్ వచ్చేసిన హ్యాపీగా ఎంజాయ్ చేసి రిలాక్స్ అయిపోవచ్చు అంటారు, కానీ బాబాయ్ అసలు నో రిలాక్సేషన్ అంటారు, అన్స్టాపబుల్ అంటారు. డ్యాన్సు సింపుల్ స్టెప్స్ తీసుకోవచ్చు, సింపుల్ స్టెప్స్కి వచ్చారు హెవీ డ్యాన్స్ చేస్తారు.